हाय अंडी नमस्ते नेनु मी भार्गवी वेलकम बैक टू अम्म चेति वंट ई रोज वीडियो मन रेस्टोरेंट्स लो चूसे वाइट सॉस पास्ता नी इंट्लो एला चेसुकोवच्चो चूपिंचबोतुन्नानु इदी मोस्ट रिक्वेस्टिंग वीडियो अंडी ఈ రెసిపీని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదా ఈవినింగ్ టైంలో ఆకలిగా ఉన్నప్పుడు కానీ చేసుకుని ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉండే వైట్ సాస్ పాస్తాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి నీళ్లు పైకి పొంగొచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా పాస్తాను వేసుకోండి. పాస్తాలో చాలా రకాల షేప్సే ఉంటాయండి. మీకు నచ్చిన షేప్ని ఇందులో యూజ్ చేసుకోవచ్చు. అలాగే మార్కెట్లో గోధుమ పిండి పాస్తా దొరుకుతుంది, మైదా పిండితో చేసిన పాస్తా కూడా దొరుకుతుందండి. సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో పాస్తాని వాటర్లోకి వేసిన తర్వాత 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించి ఒకసారి చెక్ చేయండి. పాస్తాని బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయింది అంటే పాస్తా ఉడికిపోయినట్లేనండి. ఇలా పాస్తా ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుని అందులోకి వెంటనే నార్మల్ వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. అలా వదిలేస్తే ఓవర్ కుక్ అయ్యి ఒకదానికొకటి స్టిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలా నార్మల్ వాటర్ వేసేసి పక్కన పెట్టేసుకోండి. పాస్తాను ఉడికించేసుకున్నాం కదా, ఇప్పుడు మనం సాసింగ్కి తయారు చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగును కూడా వేసేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 పావు కప్పు దాకా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 క్యారెట్ని తీసుకుని మీడియం సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. క్యారెట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకోండి. ఇవి కూడా 1 పావు కప్పు దాకా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 పావు కప్పు దాకా స్వీట్ కార్న్ వేసుకుని ఫ్రై చేయండి. ఫైనల్గా ఇందులోకి 1 పావు కప్పు దాకా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నిటినీ కూడా 70-80% కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకుని 1 బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా బటర్ వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండి వేసుకోవాలి. ఈ మైదా పిండి బటర్లో అంతా కూడా మెల్ట్ అయ్యి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా క్రీమీలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలను వేసుకోవాలి. పాలు వేసి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి. మరీ థిక్గా చిక్కగా అయిపోకూడదు. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని అలాగే ఉడికించుకుని పక్కన పెట్టుకున్న పాస్తాని కూడా వేసేసి జస్ట్ 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1 టీ స్పూన్ దాకా మిక్స్డ్ హెర్బ్స్ కానీ పిజ్జా మిక్స్ కానీ యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా తురుముకున్న చీజ్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇన్ కేస్ మీకు చీజ్ ఇష్టం లేదు అనుకుంటే చీజ్ని స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. సో అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా చీజీగా క్రీమీగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. సో నేను చెప్పిన విధంగా వైట్ సాస్ పాస్తాని ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు. ఇందులో మనం వెజిటబుల్స్ మిల్క్ అన్నీ యూజ్ చేసాం కాబట్టి బాగా ఆకలి వేసినప్పుడు ఇది చేసుకుని 1 ప్లేట్ తిన్నా కూడా స్టమక్ అనేది ఫుల్ అయిపోతుందన్నమాట. ఈ వైట్ సాస్ పాస్తాని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.